హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాళ మన వీడియోలో సంకటహర చతుర్థి డేట్ అండ్ టైం, పూజా విధానం, ముడుపు, అలాగే వ్రత కథ అన్నింటి గురించి తెలుసుకుందాం. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా చేస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలించే సంకటహర చతుర్థి వ్రతంని మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటాలన్నీ పోయి మంచి జరుగుతుందని చెప్తారు. ఈ సంకటహర చతుర్థి ప్రతి నెలలో కృష్ణపక్షంలో, అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో వచ్చే చవితి రోజున వస్తుంది. ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి తిథి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ అలా జరిగితే 2వ రోజున సంకష్టహర చవితిగా జరుపుకోవాలి. సంకటహర పూజా విధానాన్ని అంటే సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతం చేసే రోజు ఉదయాన్నే లేచి తలంటుకొని తర్వాత గణపతిని పూజించాలి. ఈ ఆగస్టు నెలలో సంకటహర చతుర్థి ఆగస్టు 25, అనగా బుధవారం నాడు వచ్చిందండి. అది సాయంత్రం 4:19 నుండి 26వ తారీఖు సాయంత్రం 5:14 వరకు ఉంది. బుధవారం వచ్చింది కాబట్టి దీన్ని హేరంబ సంకటహర చతుర్థి అని అంటారు. ఈ సంకటహర చతుర్థి కోసం ముడుపు ఎలా కట్టుకోవాలో చూద్దామండి. ముడుపు కోసం తెలుపు లేదా ఎరుపు క్లాత్ తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరించాలి. మనకి ఏదైనా కోరిక ఉంటే అది మనసులో తలుచుకొని 3 గుప్పెళ్ల బియ్యంని ఆ క్లాత్లో వేసి తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండుఖర్జూరాలు దక్షిణ అంటే 11, 21, 51, 101 రూపాయలు మనకి తోచినంత అందులో పెట్టుకొని మనసులో కోరికని మరొకసారి తలుచుకొని మూట కట్టుకోవాలి. ఆ తర్వాత సంకటాలను తొలగించే సంకటనాశన గణేష స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి. ఆ ముడుపుని స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పండ్లను స్వామికి నివేదించాలి. ఈ ముడుపుని మనం ఎన్ని నెలలైతే సంకటహర చతుర్థి పూజ చేయాలనుకుంటామో అన్ని నెలలు దేవుడి దగ్గర ఉంచుకోవచ్చండి. లేదంటే ఉదయం పూట ముడుపు కట్టుకొని సాయంత్రం పూజ చేసేటప్పుడు అవి తీసి ముడుపు కట్టిన బియ్యం ఉంటాయి కదా, ముడుపులో వేసినవి వాటితో నైవేద్యం చేసుకుని దేవుడికి సమర్పించవచ్చు. అంతేకాకుండా ఇలా ముడుపు కట్టుకోకుండా కూడా నార్మల్గా మనం పూజ చేసుకోవచ్చండి. ఇలా ఉదయం పూజ అయిన తర్వాత సూర్యాస్తమయం అంటే సాయంత్రం పూట స్నానం చేసి మళ్ళీ పూజ చేయాలండి. సూర్యాస్తమయం వరకు కూడా మనం ఉడికించిన పదార్థాలు ఏవీ తినకూడదండి. ఒకవేళ అలా తినకుండా ఉండలేము అనుకుంటే పాలు, పండ్లు, కూరగాయలు తినవచ్చు. మనం ఈ సంకటహర చతుర్థి వ్రతంని ఎన్ని నెలలైతే అనుకుంటామో ముందే ముడుపు కట్టేటప్పుడు అనుకోవాలండి. 3, 5, 11 లేదా 21 ఇలాగే ఎన్ని నెలలైనా మనకి ఓపిక ఉన్నంత వరకు చేసుకోవచ్చు. అన్ని నెలలు కూడా ఇలాగే మనం వ్రతంని ఆచరించాలి. ఈ వ్రతం అయిపోయిన తర్వాత చంద్రోదయం ఉంటుంది కదా, ఆ టైంలో చంద్రదర్శనం చేసుకోవాలండి. ఒకవేళ చంద్రదర్శనం మనకి లేదు అనుకుంటే నక్షత్ర దర్శనం చేసుకొని కూడా చంద్రుడికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా మనం భోజనం చేయాలి. మనం సాయంకాలం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటామో, పూజా రూమ్ ఆర్ బయట ఎక్కడైనా చేయాలనుకుంటే
అక్కడ నీట్గా శుభ్రం చేసుకొని అష్టదళ పద్మంని వేసుకోవాలి. ఇలా ముగ్గుని వేసిన తర్వాత దాన్ని పసుపు కుంకుమలతో డెకరేట్ చేసుకోవాలి. ఇలా అష్టదళ పద్మంని పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత స్వామివారికి ఆసనం కోసం ఒక పీటని వేయాలండి. ఈ పీట మీద కొత్త జాకెట్ ముక్కని పెట్టుకోవాలండి. ఎరుపు లేదా తెలుపు పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర అవి అందుబాటులో లేవు అనుకుంటే ఏదైనా కొత్త వస్త్రంని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వినాయకుడి పటంని పెట్టుకొని గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం పూలమాలని వేయాలండి. మీ దగ్గర మందారం పూలు దొరికితే అవి తప్పకుండా పెట్టుకోండి, లేదా ఏదైనా పూలదండనైనా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మనకి ఏ పూజకైనా కానీ పసుపు గణపతి ముఖ్యం కదండి. ఎన్ని విగ్రహాలున్నా కానీ పసుపు గణపతిని పూజించాలి. నేను ఇక్కడ చిన్న వెండి విగ్రహం ఉంటే అది కూడా పెట్టానండి. ఇప్పుడు పసుపు గణపతిని పెట్టుకోవడం కోసం ఒక తమలపాకు మీద పసుపు గణపతిని పెట్టుకొని కుంకుమ బొట్టుని పెట్టాలి. నేను తీసుకున్న వెండి విగ్రహంకి కూడా పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇవి వేసి నమస్కరించుకున్నానండి. ఇక్కడ నేను ఇప్పుడు పూలతో అలంకరించుకుంటున్నాను. ఇలా పూలతో అలంకరించుకున్న తర్వాత మనం దీపారాధన చేయాలండి. దీపారాధనని ఏకవత్తితో కానీ అగరబత్తిలతో కానీ వెలిగించాలి. అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదు. ఇప్పుడు మనం పూజని మొదలుపెట్టే ముందు చేతిని ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని పక్కకి వదిలేయాలండి. అలా వదిలేసిన తర్వాత 3 సార్లు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు తీర్థం తీసుకొని మరొకసారి చేతిని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం అంటే ఏం లేదండి, కొద్దిగా చేతిలో వాటర్ వేసుకొని పక్కన వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇలా అగరబత్తులతో దీపారాధన చేసుకోవాలి. లేదంటే 2 వత్తులను నూనెలో ముంచి ఏకహారతి అంటారండి దాన్ని, దాంతో అయినా కానీ దీపాలు వెలిగించవచ్చు. ఇలా దీపారాధన చేసిన తర్వాత మనం గణపతి అష్టోత్తరం చదువుకోవాలండి. అష్టోత్తరం చదువుకునేటప్పుడు పూలు లేదా అక్షింతలతో పూజ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం వ్రత కథ ఏంటో చూద్దామండి. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణాంతరం తథ్యం అని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పొచ్చు. ఈ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరూ దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశ లోకానికి కానీ లేదా స్వనంద లోకానికి కానీ వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. అంతేనండి సంకటహర చతుర్థి వ్రత కథ. స్వామివారికి నైవేద్యంగా పాయసం, కుడుములు, ఉండ్రాళ్ళు ఇలా మీ శక్తి కొలది ఏవైనా సమర్పించుకోవచ్చండి. వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళు అంటే ఇష్టం కాబట్టి అవి ఉండేలా చూసుకుంటే మంచి జరుగుతుంది. అంతేనండి సంకటహర చతుర్థి పూజా విధానం. ఈ దేవుడి దగ్గర పెట్టిన అన్నీ కూడా ఈరోజు కాకుండా తెల్లవారి తర్వాత పూజ చేసుకొని దీపారాధన కొండెక్కిన తర్వాత ఇవన్నీ తీసివేయాలండి. ఈ బియ్యంతో మనం ప్రసాదం చేసుకుని దేవుడికి సమర్పించి ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించవచ్చు. మనం పూజ చేసుకున్న పసుపు గణపతిని ముఖానికి కానీ మంగళసూత్రంకి కానీ రాసుకోవచ్చండి. అంతేనండి ఇవాల్టి వీడియో. నాకు తెలిసిన, నేను తెలుసుకున్న కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.